సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ మొబైల్స్ ఉన్న ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు పోకో X3, అండ్ థర్డ్ మొబైల్ చూసినట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ F41 అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క 3 మొబైల్ చూసినట్టయితే మనకు 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ప్రతి ఒక్క మొబైల్ వచ్చేసి మనకు ఈక్వల్ ప్రైస్తో ఇవ్వడం ద్వారా మనకు ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో ఏమంటే ప్రతి ఒక్కరికి యొక్క కన్ఫ్యూజన్ అనేది మీకు క్లారిటీ అయితే అవుతుందన్నమాట. సో మీకు మంచి కెమెరా కావాలంటే ఈ 3 మొబైల్స్ నుంచి ఏ మొబైల్ పిక్ చేయాలి, తర్వాత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ యొక్క 3 మొబైల్స్ నుంచి ఏ మొబైల్ పిక్ చేయాలి, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఏ మొబైల్ పిక్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు డిజైన్ పరంగా చూసినట్టయితే ఏ మొబైల్కి ఆ మొబైల్ స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్ మీకు చాలా యూనిక్ లుక్తో అయితే వస్తుంది కాబట్టి. సో ప్రతి ఒక్కటి మనకు చాలా అద్దరిపోయే ఫీచర్స్తో అయితే వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క మొబైల్ మనకు చాలా ఈక్వల్గా అయితే మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్క మొబైల్ అనేది మనకు అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం, అలాగే వీటి యొక్క వెయిట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా ఇవైతే మనం మేజర్గా తెలుసుకుందాం. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 8.8 mm ఉంటుంది, 209 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు గ్లాస్ బాడీతో ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క ఫ్రేమ్ చూసినట్టయితే అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది. తర్వాత పోకో X3 చూసినట్టయితే 10.1 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 225 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ ప్లాస్టిక్ బాడీతో అలాగే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. F41 చూసినట్టయితే 8.9 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 191 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ ఇది కూడా మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ విన్నర్ మాత్రం ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్తో అట్ ది సేమ్ టైం మీకు థిక్గా అయితే ఉంటుంది, ఐ మీన్ చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ ఇచ్చారు కాబట్టి చూడడానికి మాత్రం మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్లో చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ర్యాంక్లో చూసినట్టయితే F41 అయితే అవుతుంది, ఇది కూడా మనకు నియర్లీ లైట్ వెయిట్తో ఉంటుంది, అలాగే అట్ ది సేమ్ టైం మీకు చాలా స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ ర్యాంక్లో చూసినట్టయితే ఈ యొక్క పోకో X3 అనే చెప్పుకోవచ్చు అనమాట, ఎందుకంటే దీని యొక్క థిక్నెస్ కనివ్వండి, తర్వాత మొబైల్ వెయిట్ కనివ్వండి, మనకు చాలా కాంప్రమైజ్ అయ్యేంత థిక్నెస్ అయితే ఉంటుంది, అలాగే మనకు కాంప్రమైజ్ అయ్యేంత వెయిట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో చూసినట్టయితే 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది, 450 nits బ్రైట్నెస్ ఉంటుంది, 20:9 aspect ratio, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 protection, అలాగే మనకు సైడ్ మోటార్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. పోకో X3లో చూసినట్టయితే 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, హెడ్ఆర్ 10+ సపోర్ట్ ఉంటుంది, 450 nits బ్రైట్నెస్, 20:9 aspect ratio, అలాగే దీనికి కూడా మనకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు, అలాగే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 protection అయితే ఉంటుంది అనమాట. ఇటు పక్క మనం లాస్ట్ ఈ యొక్క F41లో చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 6.4 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 19:5:9 aspect ratio ఉంటుంది, అలాగే దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూస్తుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ యొక్క పోకో X3 అయితే ఇవ్వండి, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు, అలాగే మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 protection ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు 6.67 inch చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట, IPS డిస్ప్లే అనేది. సో అందుకోసం ఈ యొక్క పోకో X3 అనేది మీకు గేమింగ్ కోసం అయితే అద్దరిపోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క డిస్ప్లే పరంగా చూసినట్టయితే. తర్వాత సెకండ్ ర్యాంక్లో చూసినట్టయితే మనకు F41 అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఓవర్ టు వెన్ కంపేర్ టు IPS డిస్ప్లే అనమాట. సో డెఫినెట్గా మీకు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ F41 అయితే సూట్ అవుతుంది అనమాట సెకండ్ ర్యాంక్లో. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో చూసినట్టయితే మనకు 64MP+8MP+5MP+2MP అయితే ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 32MP కెమెరా అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. పోకో X3లో చూసినట్టయితే 64MP+13MP+2MP+2MP అయితే ఇచ్చారు, అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 20MP ద్వారా వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది, అండ్ దీంతో కూడా మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇందులో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. F41లో చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ 64MP+8MP+5MP అయితే ఇచ్చారు, అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32MP ద్వారా వచ్చిన ఈ యొక్క నాచ్ కెమెరాతో అయితే ఉంటుంది, అండ్ దీంతో కూడా మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏంటంటే ఈ యొక్క మొబైల్
మొబైల్స్లో మీరు ఏ మొబైల్స్లో వీడియో తీసినా తీసినప్పుడు ఉండేంత షేక్నెస్ మీకు మొబైల్ అవుట్పుట్ అంటే ఈ యొక్క వీడియో అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అందులో అయితే మీకు మ్యాక్సిమంగా స్టెబిలైజర్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఇది వీడియో షూట్ చేసే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా పరంగా చూసినట్టయితే మీకు టాప్ విన్నర్ వచ్చేసి ఈ యొక్క పోకో X3 అయితే అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు 32 MP ద్వారా ఈ యొక్క సెల్ఫీ కెమెరా ఉంటుంది, అలాగే మనకు 64 MP ద్వారా వచ్చిన ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు అల్ట్రావైడ్ యాంగిల్ కోసం 13 MP కెమెరా అయితే ఇచ్చారు వెన్ కంపేర్ టు బోత్ F41 అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. సో మీకు మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క పోకో X3 తీసుకోండి. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి F41, తర్వాత థర్డ్ ప్లేస్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకు పోకో X3 చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 732G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు 8 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. తర్వాత లాస్ట్ F41 చూసినట్టయితే ఎక్సోనస్ 9601 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 10 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా పోకో X3 అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ ప్లేస్లో చూసినట్టయితే ఈ యొక్క F41 అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క 732G ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, 720G సెకండ్ ప్లేస్లో ఉంటుంది, లాస్ట్ ప్లేస్లో చూసినట్టయితే మనకు గేమింగ్ పరంగా F41 అయితే ఉంటుంది. సో మీకు మంచి గేమింగ్ అలాగే మంచి గ్రాఫిక్స్తో కావాలంటే ఖచ్చితంగా పోకో X3 అనేది ట్రై చేయండి, మనకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. తర్వాత 3 మొబైల్స్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్తో అయితే ఉంటాయి. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అలాగే మనకు పోకో X3 చూసినట్టయితే MIUI 12తో అయితే నడుస్తున్నాయి అనమాట. వీటి యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు F41లో చూసినట్టయితే దీని యొక్క ఓన్ UI అనే చెప్పుకోవచ్చు, 1UI 2.1తో అయితే నడుస్తుంది. అండ్ దీని యొక్క గ్రాఫిక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అలాగే మనకు పోకో X3 చూసినట్టయితే Adreno 618 గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క F41 చూసినట్టయితే మనకు మాలి G72 యొక్క గ్రాఫిక్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకు ఫస్ట్ విన్నర్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, అలాగే అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క పోకో X3 అనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్లో చూసినట్టయితే మనకు F41 అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పోకో X3 తీసుకోండి. తర్వాత సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్లేస్లో చూసినట్టయితే మనకు F41 అయితే ఉంటుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ చూసినట్టయితే మనకు 50-20 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే ఈ యొక్క పోకో X3 చూసినట్టయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. F41లో చూసిన మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 3 మొబైల్స్ మాత్రం మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ యొక్క F41 అలాగే పోకో X3 వచ్చేసి మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, కాబట్టి కంప్లీట్గా మీకు 2 డేస్ బ్యాటరీ మాత్రం పక్కాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు బాగుంటుంది. కాకపోతే పోకో X3 అలాగే F41 అంతా బ్యాటరీ బ్యాకప్ రాదని చెప్పుకోవచ్చు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి అలాగే పోకో X3 చూసినట్టయితే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41లో చూసినట్టయితే మనకు కేవలం 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది అనమాట. సో మీకు డెఫినెట్గా ఫాస్ట్ ఛార్జింగ్ మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది తీసుకోండి. తర్వాత పోకో X3 2 అయితే తీసుకోండి. 2 వచ్చేసి మీకు 33 వాట్స్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో హవెవర్ మీకు ఈ యొక్క F41 మొబైల్ ఏదైతే ఉందో ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అలాగే పోకో X3 ఎక్కించినంత ఫాస్ట్గా ఈ యొక్క మొబైల్ అనేది మీకు ఛార్జ్ అయితే చేసి చూపించదనే చెప్పుకోవచ్చు. తర్వాత 3 మొబైల్స్లో చూసినట్టయితే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క ఛార్జింగ్ పిన్ అనేది మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అనేది మీకు కంప్లీట్గా ఛార్జింగ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత 3 మొబైల్ చూసినట్టయితే మీకు 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పోకో X3 తీసుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, అండ్ థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకు F41 అయితే ఉంటుంది అనమాట. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏ కలర్ కావాలో కంప్లీట్గా అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇదే కలర్ తీసుకోమని అయితే నేను చెప్పను అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ చూసినట్టయితే 6GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 16,000 rupees అయితే లాంచ్ చేశారు. తర్వాత పోకో X3 చూసినట్టయితే దీంట్లో కూడా మనకు 6GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 16,000 rupees అయితే లాంచ్ చేశారు. తర్వాత ఈ యొక్క F41 ఏదైతే ఉందో ఇది కూడా మనకు 6GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 16,000 rupees అయితే లాంచ్ చేస్తారనమాట. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ నడుస్తుంది, కాబట్టి మనకు కేవలం 15,499 rupees వస్తుంది ఈ యొక్క F41 అనేది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసినట్టయితే మనకు ఏ మొబైల్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, ఏ మొబైల్ లాస్ట్ ప్లేస్లో వస్తుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మీకు బడ్జెట్ పరంగా చూసినట్టయితే 1 పొజిషన్లో ఈ యొక్క పోకో X3 అనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్లేస్లో చూసినట్టయితే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అనే చెప్పుకోవచ్చు. మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ ఒకవేళ సూపర్ అమోల్డ్ డిస్ప్లే కావాలంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ ప్లేస్లో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఒక్క ఆస్పెక్ట్లో మాత్రమే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అనేది విన్ అవుతుంది. తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనకు కాస్త కోసం ఈ యొక్క F41
F41 అనేది మనకు చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ మీకు ప్రతి ఒక్క కేటగిరీలో ఈ యొక్క పోకో X3 అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అయితే అద్దెరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క పోకో X3 లేకపోతే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క కంపారిజన్ వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ లాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.